మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న 15 మంది బాధితులకు 6,70,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ చేసిన ఈ సహాయం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మందికి మేలు జరిగిందని, ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఎంపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. మహబూబాద్ క్యాంప్ కార్యాలయంలో దాదాపు 22 మందికి మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 6,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదవాడు సుఖశాంతులతోటి ఉండాలి, పేదవాడు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, నా అన్నం పెట్టే రైతన్నకు రైతు బీమా పథకం, రైతు బంధు పథకం లాంటి ఇలాంటి ఎన్నో గీతా కార్మికులు, చేత కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇవాళ అన్ని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పేదవాడి గురించి ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఆలోచించలే గతంలో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందరు సుఖశాంతులతో ఉండాలి, అన్నం పెట్టే రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి, అలాగే పేదవాడు సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి నెల దాదాపు 1,00,000 రూపాయలలో కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పెన్షన్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, నా గీత కార్మికులు, గోధ కార్మికులు, చేనేత కార్మికులు అందరికీ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సాది ముబారక్తో సదు. నేను మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు ఒకటే కోరుతున్నా, అయ్యా మన గురించి ఆలోచించే ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మన వెంట ఉంటారు, మనము కేసీఆర్ వెంట ఉందాం. బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచి మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. అలాగే మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, నాకు 1,000,000,000 కావాలి అని చెప్పి అడగంగానే, అడిగిన వెంటనే 20 కోట్ల జీవో ఇచ్చి టెండర్కు పిలిచిన ఘనత మన కేసీఆర్ గారిది. వారికి నా మానుకోట ప్రజల తరపున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ వారికి ఎల్లకాలం ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాం. ఇప్పటికే మున్సిపాలిటీ దాదాపు 50 కోట్ల రూపాయలతోటి డెవలప్ చేయడం జరుగుతుంది. వైండింగ్ కానీ, సెంటరింగ్ కానీ, సెంట్రలింగ్ కానీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ చాలా వరకు చేయడం జరుగుతుంది. అక్కడక్కడ పేదవారికి పెంకటిల్లులు పోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చుకుంటా పనిచేసుకుంటా పోతున్నాం. సహకరిస్తున్న నా మానకోట ప్రజలందరికీ, నాయకులకు, సంఘాలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ